ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ 14వ ఎపిసోడ్ అక్రంద గృహము. అక్రంద గృహములో మూడు ద్వారాలు వస్తాయండి. మళ్ళీ మనం గతంలో రెండు ద్వారాలకు సంబంధించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం మూడు ద్వారాలు అంటే ఎక్కడెక్కడ వస్తాయనే చూద్దాం. చూడండి, మొట్టమొదటి ద్వారం పడమరలో వస్తుంది, రెండవ ద్వారం తూర్పులో వస్తుంది. ఈ రెండు ద్వారాలు కనుక ఇదే విధంగా ఉంటే వరుణ మరియు ఇంద్ర వీళ్ళిద్దరి యొక్క అనుగ్రహం కలిగి మంచి స్థాయిలోకి వెళ్ళి ధనానికి కానీ ఇంకా ఇతర ఏవైనా కానీ అన్నింటిలో అభివృద్ధి అనేది ఉంటుంది. బై మిస్టేక్ మీరు కనుక ఉత్తరంలో ద్వారం పెట్టారు, ఇది మీకేం చేస్తుంది? ఇది మీకు అక్రంద గృహము అంటే శోకాన్ని మిగిల్చే గృహం అన్నమాట. భయాన్ని ఇక్కడ చూడండి, బంధుజన మృతిని కలిగిస్తుంది అంటే ఇంట్లో వాళ్లకు ఏమి కాకుండా మన వాళ్లకు, మన సొంత వాళ్లకు అది వాళ్ళ మృత్యువుని కలిగించి మనల్ని బాధ కలిగించే విధంగా చేస్తుంది. అర్థమైందండి? మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకు దూరమైతే ఎంత బాధను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందో. ఇలాంటి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు అనుభవించే పరిస్థితి అనేది ఉంటుంది. సో ఈ విధమైనటువంటి మూడు ద్వారాలు పడమరలో, ఉత్తరంలో, తూర్పులో పెట్టడం నిషిద్ధం. ఓకే, సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. బంధుజన మృతిని కలిగిస్తుంది మొదటిది, రెండవది భయాన్ని కలిగిస్తుంది, ఎప్పుడేం జరుగుతుందో ఏమవుతుందో ఇది. మూడవది ధన నాశనము, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతరులకు ఇవ్వడంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ధనాన్ని నాశనం కలిగించేలా ఇది చేస్తుంది. నెక్స్ట్ దుఃఖప్రదము, దుఃఖాన్ని కలిగిస్తుందని చెప్పాను కదా. ఎప్పుడు వాళ్ళకి ఏమవుతుందో, మా వాళ్ళే కదా, మా తల్లిదండ్రులే కదా, మా సొంత మనుషులే కదా, వాళ్ళకి ఏం జరుగుతుందో అనే ఎప్పుడు ఒక భయం, ఆందోళనలు ఎప్పుడు జరుగుతూ మానసిక ప్రశాంతత లేకుండా ఈ ఇల్లు కలిగిస్తుంది. సో ఇది అత్యంత ప్రమాదమైనది. దీనికి రెక్టిఫికేషన్ ఏంటండి? డోర్ పీకేషన్ అయిపోయింది, ఇంకేం రెక్టిఫికేషన్ అండి? అరే ఇన్ని వీడియోస్ చూస్తున్నారు, మీకు మీరు చేసుకోలేరా? ఇవన్నీ వీడియోస్ చూడరు డైరెక్ట్గా. సార్ మీరు ఒక వీడియో పెట్టారు కదా, మరి దానికి పరిష్కారం చెప్పలేదు సార్. అన్ని వీడియోస్ చూశారండి? చూడలేదు. చూడండి, అవన్నీ చూసేంత టైం మాకు లేదు సార్. మాకు మీరు చెప్పండి, మేము డైరెక్ట్ పెట్టేసుకుంటాం. నేను చెప్పానండి, మీకు టైం లేనప్పుడు నాకేం అవసరం అండి చెప్పడం? డబ్బులు కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి, నేను చెప్తాను మీకు. అరే వీడియోల్లో ప్రతి సమాచారం ఇస్తున్నాను, ఇచ్చిన సమాచారం చూడడానికి టైం లేదంటే నేను చెప్పాలనా? నేను ఖాళీ కనిపిస్తున్నానా మీకు? తప్పండి, అది ప్రతి వీడియో చూడండి, నిజంగా మీకు అపాయింట్మెంట్ తీసుకోవాలి, అప్పుడు తీసుకోండి, లేకపోతే వద్దు. సో ఇట్లాంటిది పెట్టుకోకండి. ఈరోజు నేను చెప్పిన టాపిక్ 14వ ఎపిసోడ్ మొత్తం వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పేశాను కదా. సో ఈరోజు మనం చెప్పిన టాపిక్ చాలా క్లియర్గా మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. మీరందరూ ఇట్లాంటి సమాచారం కావాలనుకుంటే మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.